ఇదిగండి మా ఊర్లో మా పొలంలోకి వచ్చానండి. కామంచాకు, ఈ కామంచాకు, బుడ్బుడ్స్కాయ చెట్లు ఇలాంటివి ఇంకా ఇక్కడ బోల్డ్ ఉంటాయి. ఇంకా మా పొలంలోకి వచ్చాము. బాబాయ్ బాబాయ్, నువ్వు ముందు పరిగెత్తగాకు, చెప్పానుగా నువ్వే చెప్పాలి అని. ఇప్పుడు దీన్ని ఏంటి అనేది, ఒడ్లు పొట్టబోసుకోవటం అంటారా, పాలు పోసుకుంటున్నాయా? అబ్బో తగ్గుచ్చుకుంటున్నాయి కాళ్ళకి, చెప్పు. ఏనటం అంటారా? ఇంకా కోతకు రాలేదా? గుచ్చు గుచ్చితే పాలు లాగా పాలు వస్తాయి కదా వరలక్ష్మి. నొక్కు ఇట్రా నువ్వురా, నీకు తెలిసి పాలు వస్తున్నాయి అంటే ఇంకా లోపల బియ్యం రాలేదు. ఈ భలే నవిలి నవిలి ఆ పాలన్నీ తాగేసి ఊసేసేవాళ్ళం మేము చిన్నప్పుడు. పాలు పోసుకుంటాం ఇప్పుడు. ఈ వరి పైరు అంతా కూడా పాలు పోసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లా పాలు పోసుకుంటుంది కదా, ఎప్పుడు ఇంత ఇవి ఇంకా ముగ్గుతీయా? ఇరవై రోజులు ముగ్గుతీయా? ఆ పాలు పోసుకోగానే 20 రోజులు ముగ్గుతీయ అంటే, అది అక్కడ ముగ్గింది ఉంది చూడు ఒకటి, అది చూపించు. ముగ్గటం అంటే పంటకి అంటే కోతకి రెడీ అవ్వటం అంతేగా. జాగ్రత్త, పాములు ఉంటాయి అంట, మమ్మల్ని చెప్పులు కూడా వేసుకోనివ్వలేదు. ఇది ఇది ముగ్గింది. ఇందాక మనం చూపించింది ఏమన్నా పాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇందుట్లో బీమ్ వస్తాయి. ఇంకా ఇక నవంబర్ పోయి డిసెంబర్ వస్తుంది కదా, కోతలు కొయ్యటం, కొత్త వడ్లతో పొంగళ్ళు, అటుకులు, కోడి పందాలు. మా ఊరు చూడాల్సిందే కానీ చెప్పనలం కాదు, అంత బాగుంటుంది. అసలు మా ఊర్లోనే పండగ అంటే మా ఇంట్లోనే ఉండిద్ది అన్నమాట. ఇక ఈ కోత కోసేటప్పుడు, కుప్పలు నూర్చేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తాము. ఇది మొత్తం మా పొలం. బాబాయ్ నువ్వు ముందు ముందు పరిగెత్తే నాకు చెప్పొద్దు. ఈ కంక ఒకటి గ్రీన్ దోడు తీసుకోవటం, ఇది పెట్టండి. ఇదిగోండి, ఇది పొలికట్టు అని మండలం. ఇదంతా కొట్టేసి చీపురులాగా పెట్టి గేదెల దగ్గర ఊడుస్తారు వీటిని. బాబాయ్ గ్రీన్గా ఉందా, పాలు పోసుకున్నా, అది కూడా ఒకటి ఇట్లాంటిది కంకి. కాళ్ళు చెప్పు, కాళ్ళకి గుచ్చుకుంటుంటే చెప్పులు వేసుకొస్తే లసలస దిగిపోతాయి అని అంటున్నారు. లసలసలేంటో కానీ ఇదంతా కొంచెం గేదెలకి మట్టి. అమ్మో నాకు కూడా భయం వేస్తుంది చూడండి. ఇప్పుడు దీని మీద మేము నడుస్తున్నాము. మినుములు కోత కోసినాక వేస్తారు కదా వెంటనే, వేసినాక అంటే మినుములు జల్లినాక అప్పుడు వేస్తారు. ఏది గొబ్బి ముళ్ళు అంటే, అదే నీరు గొబ్బిలు అంటే. ఆ గొబ్బి ముళ్ళుతో అసలు భయంకరమైన వైద్యం ఉంది వరలక్ష్మి. పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు పుడతారు. ముళ్ళు ఉంటాయి, డిసెంబర్ కలర్ పూలు పోస్తాయి కదా. అయ్యే నువ్వు ఆడికి వెళ్ళిపోతున్నావు బాబాయ్, ఎప్పుడు పడి బురదలోకి వెళ్ళబాగా. బాబాయ్ ఎన్నో కదులుతుంది పోమేమో చూడు. ఇంటి ముందు త్రాసుపోవం చూసారంట నిన్న. ఇదేంది దీనికి ఈలేవుగా బాబాయ్, కంకులు లేవుగా, దీనికి ఇంకా రాలా. మరెందుకు తీసుకొచ్చా మన పొలంలోకి వెళ్ళి ఎటు? అయ్యో వద్దులే, ఇంకా పాములు ఉంటాయేమో. అదిగో అదేమన్నా స్కూల్ అండి అక్క, ఆ స్కూల్ పక్కన. పావులు పావులు ఫలం అంటే అదేగా, ఏదైనా ఒకటే పంట వచ్చింది. బాబాయ్ ఏదో గుచ్చుకొని కూడా గుచ్చుకుంటున్నాయి. ఇదే గొబ్బి పూలు, ఏదో ఏమంటారు ఇది, గొబ్బిమండ. ఇదిగో దీని పూలు వస్తే ఇది నీరు గొబ్బిలు అంటారు దీన్ని కదా, కదా బాబాయ్. అంటే పువ్వు కాయలు లేవు, పూలు కాయలు లేవు.
ముళ్ళుగోళ్ళు అవునవును. రాదు ఇదేం ఏం తెప్పించడా? ఇది టూటాక్ 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 ఆయన కదులుతున్నాయి అయ్యా. అది ఒకవేళ ఏం తగిలిన పోవే అనుకొని చేస్తాం ముందు. ఇగోండి కొంగలు గేదెలు మా ఊరు వాళ్ళ వాళ్ళ అబ్బాయి డాక్టర్ చదువుకున్నాడు మన ఊర్లో. కొంగలు చింత చెట్టు మొత్తం మా ఇంటి వెనక మొత్తం ఇదంతా. ఇది ఎందుకు ఖాళీగా వదిలేశారు బాబాయ్? తల్లి కోసం చూసిపోం అనుకోరు కూతురు. ఇదిగండి పాలు, పాలు పోసుకున్న ఆ కంకిల్ని పిండితే చెయ్యి అంతా చూడండి తెల్లగా సున్నంలాగా వచ్చేసింది. ఇలా ఉంటుంది. ఇంకా ఆ పాలు పోసుకున్నాక నువ్వు తింటున్నావు ఏంటి టేస్ట్గా ఉన్నాయని. ఇక వీటిని ఈ కొత్త వడ్డుల్ని తీసుకురాగానే దంచేసి బియ్యం తీసేసి పొంగళ్ళు పెట్టుకుంటాం, అటుకులు చేయించుకుంటాం. అటుకులు చేయించుకోవచ్చు కదా. బాబాయ్ కోతలు అప్పుడు కూడా ఒకసారి ఫోన్ చేయి నాకు వస్తా. కొంగలు చూడండి దగ్గరికి వెళ్తే ఎగురుతాయేమో తెలియదు కానీ పురుగులు ఉన్నాయి అనుకుంటా. ఎగ తింటున్నాయి. మా పీతలు కూడా ఉండే మా ఏడ. ఇది చెప్పులు లేకుండా నడవాలంటే భయం వేస్తుందండి. కొంగలు చిలకలు చూడండి. ఇలాంటివి మనం పట్టణాల్లో చూడలేం కదా. అసలు దగ్గరికి వెళ్తున్నాము కొంగల దగ్గరికి. అవి ఉంటే వీడియో తీసుకుందాం. లేదంటే అంటే ఇక్కడ పొలము దున్నుతారండి. ఇలాగా దున్నటం అంటే నేల తిరగేయటం అంటారు. ఒకప్పుడైతే చిన్న చిన్న పారలు తీసుకొని మనమే చేసేవాళ్ళమి. ఇప్పుడు కొంచెం మిషనరీ ట్రాక్టర్లు ఇలాగొచ్చినాయి కదా, దాంతో ఇలా పొలం దున్నారు. అడుగు నేల గట్టి పడిపోయిద్ది కదా, దాన్ని మెత్తబార్చి కొంచెం నీళ్లు పట్టి ఇక పొలం వేసుకుంటారన్నమాట. అప్పుడు అడుగు నుంచి పైకి, పై నుంచి అడుగుకి వెళ్ళే టైంలో బాగా పురుగులు వస్తాయి. ఆ పురుగుల కోసం ఈ గొంగలన్నీ వస్తాయి. ఒక్కటి వెళ్ళిందంటే, ఒక్కటి లేస్తుందంటే ఇంక అన్నీ లేస్తాయి. వెళ్దాం ఒక్కసారిగా పైకి లేస్తే భలే ఉండిద్ది కదా. గొంగలు మొన్న నన్ను అయితే గమనించినాయి. చూడండి ఎలా ఎగురుతున్నాయి. కొంగలు గేదెల దగ్గర అదిగోండి. చెట్టు మీద వాళ్ళని వెళ్ళి చెట్టు మీద వాళ్ళని కనిపిస్తున్నాయండి మీకు. అది చెట్టు మీద వాళ్ళని ఇలా మనకి పిచ్చుకలు, కొంగలు, ఎత్తు వంశ అంటారు, ఎర్రలు ఇలాంటివన్నీ రైతుకి మంచి నేస్తాలి. ఇలా భూమి అటు ఇటుగా ఇలా చేసినప్పుడు, దున్నినప్పుడు దానిలో వచ్చే మనకి పంటకి హాని చేసే పురుగుల్ని తినడం, ఇక ఎత్తు వంశ పంటని మంచిగా సేవ్ చేసేసి నేలని గుల్లపరచడం ఇలాంటివన్నీ చేస్తాయి అన్నమాట. ఎలుకలు వస్తాయండి ఈ టైంలో. ఎలుకలు వస్తాయి. ఆ ఎలుకలు పంటనంతా పాడు చేస్తాయి. ఇప్పుడే ఒడ్లు వచ్చే టైంలో ఎలుకలు వస్తాయి అన్నమాట. మా ఊర్లో తూనీగలను బట్టి వాన వచ్చిద్దని, మబ్బు ఏదో ఆగడపేసింది అని ఏదేదో చెబుతారు. మబ్బుని చూసి ఇన్ని రోజులకు వర్షం వచ్చిద్దని, నీడను చూసి కరెక్ట్గా టైము అర్థం లేకుండా కరెక్ట్గా బొట్టు పెట్టుకోవడం, చక్కగా పాపిడి తీసుకోవడం ఇలాంటివన్నీ మా చిన్నప్పుడు జరిగేవి అన్నమాట. ఇప్పుడు ఎవరో అర్థం లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నారు ఇంటి దగ్గర కనుక ఉంటే. అలాంటివి ఇదేమైనా చీమచింత చెట్టు, తాడి చెట్లు. అటువైపు మొత్తం ఉన్నది మాది తాటి తోపు, మొత్తం అటువైపు ఉంది. అంటే ఈ పొలంలో గుండా వెళ్ళలేక దాన్ని తోడు రాత్రి అంట పాముని చూశారంట వీళ్ళంతా. త్రాసుపాముని రెండుసార్లు కొట్టబోతే తప్పించుకుందంట. అయ్యేదో మంత్ర ఇచ్చినాయి ఓ తెల్లగొడ్లో వేసి మాగ్గోడు ఇచ్చారు. మేము అందరం కట్టుకొని పొద్దున్నే పడేసాం. ఇక మేము గుంటూరు బయలుదేరబోతున్నాము అందుకని
ఒక్కసారి మీకు ఇది చూపించి కోతల టైంలో మళ్ళీ ఇంకోసారి చూపిద్దామని వచ్చాము మా పొలాలకి. అయిగోండి వరుసగా మొత్తం తాడి చెట్లే. అది వచ్చేసి స్కూలు, ఆ స్కూల్ పక్కన మా ఇల్లు. మూడు కంకెలు ఫోటో తీసి అది పెట్టండి, బాగుండేది సినిమా వేస్తాడు అంటారు. కంకులు మొదట్లో తెంపితే తప్ప మన చూపిస్తుంది.